नमस्ते वेलकम टू मनम टीवी नेनु कोल्लापूर निजकवर्गंलो उन्न पेद्द कोतपल्लि ग्रामंलो उन्नानु पेद्द कोतपल्लि ग्रामं बर्रेलक्क उंटुन्नटुवंटि ग्रामं बर्रेलक्क अंटे मी अंदरिकी तेलुसु कोल्लापूर निजकवर्गंलो इंडिपेंडेंट अभ्यर्थिगा पोटी चेस्तुंदि बर्रेलक्क कर्णि शिरीष प्रस्तुतं ఆమె నివాసం ఉండే ఇంటి దగ్గరికి నేను వచ్చాను. ఇక్కడ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, సైలెంట్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తోంది. ఇది వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని దీన్ని నడుపుతున్నారు. ఇదే ఇల్లు, ఇదే హోటల్గా చెప్తున్నారు. మనం ప్రస్తుతం బర్రెలక్క నివాసం దగ్గర ఉన్నాను. లోపలికి వెళ్దాం ఒకసారి. వాళ్ళ మదర్ కూడా ఉన్నారు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ ఆమె జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ బర్రెలక్క హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ కూడా అక్కడి నుంచి వీళ్ళ తల్లిదండ్రులకు కొంత బాసటగా నిలుస్తోంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంత సహాయం అందిస్తోంది. అక్కడ చదువుకుంటూ పనిచేసుకుంటూ ఇక్కడికి వీళ్ళకి తోడ్పాటు అందిస్తోంది. ప్రస్తుతం పెద్ద కొత్తపల్లి గ్రామంలో అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తున్నటువంటి వాళ్ళ మదురు ఉన్నారు. ఒకసారి మనం ఇంటి లోపలికి కూడా వెళ్దాం. లోపల ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారు అనటానికి కూడా ఇదొక నిదర్శనంగా కనిపిస్తుంది. చిన్న రేకుల షెడ్ వేసుకుని ఇక్కడే చిన్న హోటల్ పెట్టుకున్నారు. లోపల వాళ్ళు నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ప్రస్తుతం బర్రెలక్క తిరుగుతోంది. నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో ప్రచారం పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఇక్కడే సేదిరుతారు, ఇక్కడే నైట్ పడుకుంటారు. మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ప్రచారంలో పాల్గొనడానికి గ్రామ గ్రామాన్ని తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు బర్రెలక్క ఇంట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇంటి లోపల ఉన్నటువంటి సామాన్లు మీరు చూస్తూ ఉన్నారు. రేకుల షెడ్డు ఉంది ఇక్కడ. రేకుల షెడ్ లోపల ఉన్నటువంటి ఇంటి లోపల దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది బెడ్రూము. బర్రెలక్క సాయంత్రం వచ్చిన తర్వాత ఇక్కడే భోజనం చేసుకుని ఇక్కడే పడుకుంటుంది. మనం ఈ బెడ్రూమ్ కూడా చూడొచ్చు. వీళ్ళు ఎంత పేదరికంతో ఉన్నారు అనటానికి ఈ బెడ్రూమ్ కూడా మనకు ఒక సాక్ష్యంగా కనిపిస్తోంది. ఇంత పేదరికంలో ఉండి కూడా నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నోటిఫికేషన్స్ రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు. తనలాగా ఎంతోమంది నిరుద్యోగులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి జాబ్స్ రావట్లేదు అని చెప్పి తను బాధపడుతున్నటువంటి విషయం మనకు తెలిసింది. తను కొన్ని వీడియోస్ కూడా చేసింది. ఆ వీడియోస్ని చూసిన కొంతమంది ఆమె మీద కక్ష కట్టారు, కేసులు కూడా పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ అండగా నిలబడటానికి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో యువత తరఫున నిరుద్యోగుల పాలిట తాను వాళ్ళకి సహాయంగా నిలబడతానని కూడా బర్రెలక్క చెప్పడాన్ని మనం చూసాం. ప్రస్తుతం బర్రెలక్క నివాసాన్ని మనం చూస్తున్నాము. కడు పేదరికంలో బర్రెలక్క ఇక్కడ జీవనం సాగిస్తోంది. రేకుల షెడ్ మనకు కనిపిస్తోంది. ఇంటి లోపల ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. నియోజకవర్గంలో మొత్తం గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ అలసిపోయి మళ్ళీ ఇక్కడికే తను వస్తుంది. ఇక్కడే భోజనం చేస్తుంది, ఇక్కడే పడుకుంటుంది. మళ్ళీ ఉదయాన్నే నియోజకవర్గంలో తను తిరుగుతూ ప్రచారం చేస్తోంది. వాళ్ళ తల్లి కూడా ఉంది. బర్రెలక్క గురించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. అసలు ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయి, ఎన్ని విషయాలు మనం మాట్లాడదాం. వాళ్ళ తల్లితో కూడా మాట్లాడదాం, పదండి. ప్రస్తుతం నాతో పాటు బర్రెలక్క కర్ణి శిరీష వాళ్ళ అమ్మ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. బాగున్నారా? బాగున్నా. ప్రస్తుతం ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? పర్వాలేదు సార్, మంచిగా బాగానే జరుగుతుందా? మీరు ఇదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని హైదరాబాద్లో ఇప్పుడు అక్కడ చదువుకునేటప్పుడు మీరు ఇక్కడి నుంచి సాయం చేసేవాళ్ళు? అవును సార్, ఆమెకి ఎక్కడికైనా చేస్తుంది, మేము సాయం చేస్తేనే కదా. మేమే సాయం చేస్తాం. ఓకే. ఇప్పుడు ప్రచారం జరుగుతున్న సమయంలో ఎవరో కొట్టినట్టుగా సమాచారం వస్తుంది. నిన్న మా చిన్న బాబును మేము ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ అంటే ప్రచారానికి కూతురు మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి తిరిగి రావడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి మేము ఇక్కడ నుంచి ఉండి దాంట్లో పంపించేస్తాం బాక్సులో. వాళ్ళు అక్కడ తిన్నాక తినేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. అదే ఇడు గిన్నెలు ఉన్నాయి కదా, ఆ గిన్నెలు మళ్ళీ తీసుకురావడం కదా మాకు వండుకోవడానికి అని మళ్ళీ ఆ గిన్నెలు వేసుకుంటున్నాడు అంట. అందులో ఎవరో పిల్లలు ఇద్దరు వచ్చిరంట. ఇద్దరు అక్కడ ఒక్కడే ఉన్నాడు. ఆ గిన్నెలు వేసుకురావడానికి పోయిందనమాట. గిన్నెలు వేసి బులోరా ఉంటది, బులోరా గిన్నెలు వేయనికే, ఆ గిన్నెలు వేయనికే ఉండి ఆమె గిన్నెలు వేస్తుంటే మా ఎవరు లేరు ఈయన వేసి అంటూ ఉంటుంటేనే లేకుండా పోయాడు లేడంట. అప్పుడు అరే మా పెద్దోడు ఎక్కడ పోయిండు, చిన్న మా పెద్ద బాబు ఉన్నాడు వెనికిలా, వీడు బండికాడ లేడు ఏం లేడు ఎక్కడ పోయిన అబ్బా అని వీడు చూడడానికి పోయినాడు. అదే వీడు కొన్ని గిన్నెలు వేసాడు, కొన్ని గిన్నెలు అక్కడ ఉన్నాయి, ఈయన దోలాడుతున్నాడంట. అసలు లేడు చింటూ చింటూ అంటే కూడా లేడంట. ఎవరో ఇద్దరు పిల్లలు వచ్చారు. ఇంకా పిల్లలు వచ్చి మా చింటూ ఏం చేస్తున్నారు అది నెంబర్ అంటే మా అక్క నెంబర్ అయితే లేదు, మా అక్క ఇప్పుడు ప్రచారంలో ఉంది కలవదా అని చెప్పినట. అంటే సరే సరే నా నెంబర్ని నెంబర్ అంటే ఇచ్చిందంట. ఓకే. ఆ నెంబర్ తీసుకున్నారంట. సరేరా మంచి పని చేస్తారు, మంచిగా ఉంది, బాగుందిరా అని అందుకుపోయినట. అక్కడ లాస్ట్ ఒక ఎక్కడ తీసుకెళ్లారు వెనుకకు ఒక రూమ్ ఉందట, పాటవాడ లేకుండా రూమ్ ఉందంట. చెట్లు ఉన్నాయట అక్కడ, ఆ పాటవాడ రూమ్ లో చెట్లు ఉన్నాయంటే అక్కడ తీసుకుపోయారంట. ఇంకా తీసుకుపోయి ఏమన్నారంటే
ఏంద్రా ఎక్కువ నడుస్తుంది మీరు మోసుకొని ఉంటారా ఉండరా అని చెప్పి మామని గప గప కొట్టినట రెండు దెబ్బలు కొట్టగానే వీడు ఏం అనలేదంట ఒక బాబు తీసి అది కత్తి తీసి ఇట గొంతు కడ పెట్టిందంట ఒక ఆయన కత్తి తీసినంట గొంతు కడ పెట్టినంట వాళ్ళు ముగ్గురు నిలవంట ఒక పిల్లాడు కత్తి చేతులు పట్టుకొని నిలబడినట ఇంకో పిల్లాడు గరటి తీస్తున్నాడంట దాని మీద ఏనికి ఏం మాట్లాడినంటే మా చిన్నపిల్లానికి మాటలు చక్కగా రావు నత్తి ఒక మాట గడిచేవాడు మాట్లాడతాడు అసలు అప్పటి వరకు మా పెద్ద పిల్లాడు ఏంది వీడు గిన్నెలు వేసిండు ఇంకెక్కడ పోయినా అట్టకెళ్ళి దూరాడినట ఎక్కడ దొరకలేదంట దొరకపోతే వీడు ఎందుకు పోయినప్పుడు ఇక్కడ అని అట్లా తిరిగి బండి మీద వస్తుంటే అక్కడ కనబడినట వీళ్ళు నలుగురితో పాటు వీళ్ళు నలుగురితో పాటు కనబడుతున్నాడు చూసి మా పెద్ద పిల్లగాడు భయపడి మా అక్క మా బావ అన్నమాట అక్కడ పడిపోతుంటే పిలిచినట పెద్ద డాడీ మా తమ్ముని కొడుతురు ఎవరు అని చెప్పినట మా బావ ఎమ్మడే తిరిగి ఉరుకొచ్చేసరికి ఎవర్రా ఎవరని ఉరుకొచ్చేసరికి అక్కడ ముగ్గురు ఏందిరా ఎవర్రా అని అంటుంటే ఇక అట్లా కత్తి తీసి ఇట్లా పెట్టుకొని అక్కడ నుంచి అక్కడ ఎమ్మడే ఫరారు అయిపోయినట వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళందరూ ఫోన్ చేస్తే వీళ్ళందరూ మొత్తం బండ్లకెళ్ళి మళ్ళీ ఎంకింగ్ మళ్ళీ అక్కడ 10-5 నిమిషాలు ఎవరు కనపడలేదు అక్కడ ఎవరు లేరు అసలు వాళ్ళు ఎవరు అంటే మీకు తెలిసిన వాళ్ళ అంటే ఊళ్ళో ఎప్పుడు కనిపించే వాళ్ళ లేకపోతే వేరే ఎవరో తెలియదంట వానికి కాకపోతే ఒక పిల్లగాడు అయితే ఇప్పుడు వెనచర్ల అంటే అది మా మండలమే కాబట్టి ఆ ఒక్క పిల్లగాడేమో చూసినట అని వాడు గుర్తుపట్టిండు ఓకే ఆ పిల్లని ఒక్కడిని గుర్తుపట్టినట అంటే వాడిని ఫ్రెండ్స్ లో ఎమ్మడి ఉన్నప్పుడు వీడు చూసినట కానీ వానికి వీనికి ఏం పరిచయాలు లేవు మాట్లాడలేవు అట్లాంటివి ఏం సంబంధాలు లేదు కాకపోతే ఆ పిల్లగాడని గుర్తుపట్టిండు వాడి సెల్ పిల్లలు చేసుకుంటారు గీడిగోలు గీడిగోలు అట్లా చూస్తే ఆ ఫోటో కనపడి నాకు గీడే నా అక్కడ ఉన్నాడు వీడు కూడా అందులో ఉండడు ఓకే అంటే ఇటు వేరే పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళ ఇంకా పార్టీ అని మనకు తెలియదు సార్ పార్టీ అనేది ఏ పార్టీ అనేది మనకు క్లాట్ గా తెలియదు వీళ్ళు అనేది వాళ్ళనేది ఎవరు అనేది మనకు తెలియదు కాకపోతే వాడిని ఎందుకురా మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు మీరు బాగా నడుస్తుంది మోసుకొని ఉంటారా లేదా ప్రచారం బాగా జరుగుతుంది ఊళ్ళో బాగా వెళ్తున్నారు ప్రజలు బాగా స్వాగతం పలుకుతున్నారు అంటే వాళ్ళకి కడుపు మంటతో చేశారా ఇది ఇంకా ఎవరు వాళ్ళు చేసిరా ఎవరు చేయించరా అనేది మనకు తెలియదు కాకపోతే వీళ్ళు అయితే కొట్టిన అంతలోకి వచ్చారు ఇంకా వీళ్ళ వెనుకకి మళ్ళేసి ఇంకా మా పాపకు అప్పటికే పెద్దపిల్ల మా పెద్దబాబు వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే ఆగండి బండ్లు తమ్ముని కొట్టిరన్నవానికి మా పాప బాగా ఏడ్చుకుంటూ ఇంకా ఊరుకొచ్చేసిరట అవును ఊరుకొచ్చి అప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండ్రు నేను లేను అంటే ఇప్పుడు ఉండాలి చేయాలి కదా నేను ఇక్కడనే ఉంటున్నాను మిమ్మల్ని తిరగట్లేదు నాకు తెలియదు నేను మార్కెట్ పోయేసరికి రోజు మీ హోటల్ ఇక్కడ జరుగుతూనే ఉంది ఇప్పుడు బంద్ ఉంది మీ ప్రచారం ఇప్పుడు ఒంటలు కాబట్టి కొంచెం అడావిడి కదా వస్తుంటూ పోతుంటాను బంద్ పెట్టుకున్నాను ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారమ్మా దాడి చేశారు మీ అబ్బాయిని కొట్టారు వాళ్ళు ఎవరో ఇంకా తెలియదు ఏం చెప్తున్నారు ఇంకా పోలీసు ఏమన్నా నిన్న వచ్చారు అందరు పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళ సార్ వాళ్ళు అందరు పోయి ఎత్తిరంట వాళ్ళు కూడా ఎక్కడ కనిపించలేదంట వాళ్ళకు సరేలే వీళ్ళందరూ వచ్చి స్టేషన్ లో బండ్లు పెట్టి అందరు రాత్రి 9 గంటల దాకా స్టేషన్ లోనే ఉన్నారు మా పాప ఇట్లా అందరు ప్రచారంలంతా అక్కడే కూర్చున్నారు ఇంకా ప్రచారం బంద్ అయిపోయింది అక్కడ ఎవరు చేయలేదు అక్కడనే కూర్చున్నారు అందరు ఇంకా తర్వాత పోలీసులు మీకు ఏమైనా మాట ఇచ్చారా వాళ్ళు ఎవరైనా పట్టుకుంటామమ్మా పట్టుకుంటాము చెప్పారా పట్టుకుంటాము వాళ్ళని ఏం టెన్షన్ పడకోకు మళ్ళీ మీ దగ్గర ఏంటారు వాళ్ళు ఏడ ఉండరని కూడా నేను పట్టుకున్నా మనకు శిక్ష చేస్తా నీకు ఎందుకని అదే అది రిపోర్ట్ ఏమో రాపించుకున్నాడంట సార్ అక్కడ పెట్టుకున్నాట నీకేం భయం లేదు నీ ప్రచారం నువ్వు చేసుకో నీకు బందోబస్తు కూడా ఇస్తా నువ్వు వీళ్ళ గురించి ఏం మర్చిపోకు వాళ్ళ నేను ఏడ ఉన్నా వాళ్ళది ఏంది అనేది మొత్తం నీకు డీటెయిల్స్ అని చెప్పాను ఇప్పుడు ఇక్కడ మీ నియోజకవర్గంలో మీ అమ్మాయి బరిలక్క కర్ణి శిరీష ఇప్పుడు బరిలక్కగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందింది ఇప్పుడు ఇక్కడ నామినేషన్ వేసింది మీ రాజకీయాల్లో ఇప్పుడు కాకలు తీరిన నాయకులకు కూడా చెమటలు పట్టిస్తోంది మీ అమ్మాయి ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ఊహించారు అసలు మీరు ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వస్తుంది ఇట్లా నామినేషన్ వేస్తుందని నేను ఆమె నామినేషన్ వేస్తుందని నాకు తెలియదు నాకు ఒక 10 రోజుల ముందు నాకు ఫోన్ చేసి చెప్పింది అంటే ఆమె నాకు అడిగింది అనమాట మమ్మీ నేను ఎలక్షన్లో పోటీ చేస్తే ఎట్లుంటుంది అని అంటే నాకు అప్పుడు అనిపించింది నాకు నవ్వొచ్చింది ఆమె అడిగేదానికి అంటే నువ్వు ఓటేయనికి సత్యగ్రహం నామినేషానికి ఎందుకు వస్తావు గమ్మున ఇట్లాంటి ఆలోచన హైదరాబాద్ లో ఉండగా చెప్పిందా లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు అక్కడ చదువుకుంటుంది పోయింది అనమాట అంటే నేను అప్పుడు అన్నిటి నువ్వు ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నావు నువ్వు మా ఇంట్లో కూడా రావద్దు ఎలక్షన్లు అంటే బర్రెలు కొనుక్కుని నేను ఇట్లా ఎలా ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి వీడియో చేసింది కదా అంటే దానికంటే ముందే అన్నదా రాజకీయాల్లోకి వస్తానని తర్వాత అన్నదా మొన్న అన్నది మొన్న ఈ మధ్య ఎలక్షన్ ముందు వారం రోజుల ముందే నా దగ్గర అంటే నేను నువ్వు వద్దులే అట్లాంటి ఆలోచనలు చిన్నపిల్ల కదా నీకు చిన్నపిల్ల లెక్క ఉండు ఒక రాజకీయం అంటే పెద్ద పెద్దలతో మనం సరిదిగోలేము ఇంకోటి ఏంటంటే మా లాంటి వాళ్ళను ముందుకు సాగనేరని నాకు తెలుసు ఇది 100% ఎట్లా అంటే ఎన్నో ఇప్పుడు నేనే ఓట్లు ఎన్నోసార్లు వేస్తున్నప్పుడు కూడా నాకు తెలుసు ఊర్లలో లొల్లులు అవుతున్నాయి తెలుసు ఊర్లలో గొడవలు అవుతున్నాయి తెలుసు ఏమైనా మాట్లాడితే
ఆయన కొట్టడం గాని ఆయన కేసులు మట్టడం ఇట్లాంటివి చాలా జరుగుతాయని నాకు తెలుసు. వద్దు ఇట్లాంటి దానిలా నీవు సదుపుర పొదుగాలు చేసినావా తిన్నావా సదుపుర మీరు ఉండే తెలుసు. ఇప్పుడు ఈ రాజకీయాలు మనకు వద్దు అన్నప్పుడు శిరీష్ ఏమన్నది? ఏమన్నా ఎందుకు అట్లా భయపడుతున్నావు అన్నది. నువ్వు ఏదో చిన్న వీడియో మన బర్లకాడ వీడియో చేస్తేనే అది పెద్ద తిట్టినట్లయినా దాని మీద నీకు మీద కేసులు వేసి ఇప్పుడు నువ్వు రాజకీయాలు వేస్తే మన లాంటి వాళ్ళు దాని మీద కేసు నడుస్తుందా? బర్రెలు పెట్టుకుని వీడియో చేసింది ఏమంటారు అసలు ఎవరేసారు కేసు? అది ఎవరేసిందో సార్ మాకైతే తెలియదు. ఏమన్నా అంటే ఎవరన్నా ఒక గవర్నమెంట్ ని వ్యతిరేకించినామా అని కేసు పై నుంచి ఆర్డర్ వచ్చింది మేము కేసు వేసినాం అన్నారు సార్. ఇంకా సార్ కూడా నువ్వేం టెన్షన్ వాడకి కేసులు ఫిట్ కేసులు మస్తు నడుతుంటాయి నువ్వు మంచిగా చదువుకుని జాబ్ కొట్టు అన్నారు. ఓకే సరేలే అని ఆమె చదువుకున్నది కానీ ఆమెకి ఎట్లా అంటే అప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఇక ఆమెకి కేసులు వల్ల ఆమెకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేక అయ్యి ఒక వారం రోజులు ఈడ ఉంటే 15 రోజులు ఆడ వారం రోజులు ఈడ 15 రోజులు అట్లా గడిచిపోయింది ఆమె చదువులలో. ఇప్పుడు చాలా వీడియోలు కూడా మేము చూసాము రాష్ట్రంలో ఎవరికి సరిగా ఉద్యోగాలు రావట్లేదు, నిరుద్యోగం బాగా పెరిగిపోయింది, చదువుకుంటున్నాము సర్టిఫికేట్లు వస్తున్నాయి కానీ జాబులు రావట్లేదు అని శిరీష చాలా వీడియోలో చెప్పింది. అసలు ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏం చెప్తా ఉండేది? తాను ఒక ఎమ్మెల్యే ఒకవేళ అయితే ఏం చేస్తానని చెప్తా ఉండేది? ఏమండే ఆమె ఎప్పుడో చదువుకోవాలనే మాకు చాలా ఇష్టం. ఎంతసేపు చెప్పినా నేను కూడా మాసాలు ఎందుకు బంద్ చేసుకొని నువ్వు ఆడపిల్ల కదా బంద్ చేసుకొని పని చేసుకోమ్మా నాకు చిన్న కొంచెం తోడుగా ఉంటావు ఇద్దరు తమ్ముళ్ళు ఉండరు కదా వాళ్ళకేం తెలియదు వాళ్ళు చదివితామని కూడా మస్తాలు అడిగాను నేను. అడిగితే ఆమె నువ్వు అట్లా అనకు మమ్మీ నేను ఎట్లయినా సరే నేను పని చేసుకుంటా అయినా చదువుకుంటా కానీ చదువు మానిపించద్దు పానిపించద్దు నేను ఎట్లయినా సార్ గట్టిగా చదవాలే జాబ్ కొట్టా నాకు నమ్మకం నాకు నేను జాబ్ కొట్టాలని ఉంది నాకు జాబ్ కొడితే పిల్లల్ని నేను చదివించుకోవాలనుకుంటుంది నేను కూడా మీతో పాటు పనిచేస్తాను నేను కూడా ఇక్కడే అయిపోతా నేను అయితే జాబ్ కొట్టాలని బాగా చదువుకోవాలని జాబ్ చేయాలని ఉంది. మనం ఏమైంది కానిస్తాం దాంట్లో ఇక్కడ చేసి అక్కడ చేసి ఆమె మార్కులు తక్కువ మార్కులు 2-3 మార్కులలో మిస్ అయిందని అట్లా పోయేసరికి ఇంకా బాగా బాధ అనిపించింది. ఇంకా ఆమె నాకు కేసు వేస్తా అని చెప్పింది కానీ వేయాలని ఇప్పుడు వేస్తాను అవనిషం వేస్తాను కానీ ఆమెకి వేయాలని కూడా నేను వద్దన్నదికి ఆమె ఏమి వేయాలని ఊరుకున్నది గమన మర్చిపోయింది. ఆ రోజు ఆమె వేసిన లేకపోతే తెలియదు ఆమె కోర్టు కోసం అని వచ్చింది అనమాట కొల్లాపూర్. ఆ రోజు ఆర్డర్ ఆమె కేసు కానీ వచ్చిందట. వచ్చి ఆమె కేసు కూడా ఉంటే ఒక పిల్లాడు ఎల్లూరు పిల్లాడు ఉండి చెల్లెమ్మ ఏడవన్నావు రా అని ఫోన్ చేసినట. అన్న నేను కోర్టులోకి వచ్చినా కొల్లాపూర్లోనే ఉన్నా అంటే అవునా నేను నా అనేసి వేస్తున్నా నువ్వు వస్తావారా అని అన్నాడు. నాకు తోడొస్తావారా అంటే ఏమన్నా నేను కోర్టు అయిపోతే వస్తా అని చెప్పి సరే అన్న నా అనేసి వేస్తాడు కదా చూద్దాం ఎట్లేస్తారా ఒకసారి చూడాలి అని పోయింది. ఆమె పోయి చూస్తే ఆయన అడిగిందంట అన్న ఎట్లా ఎట్లా వేస్తారు నేను కూడా వేయాలనుకుంటున్నా కానీ మమ్మీకి చెప్తే వద్దన్నదని నేను ఊరుకుంటున్నా అంటే సరేలా నీ ఇష్టం వేసినట్టుంటే చూడన్నాను సరేలే అయితే అని ఆమె ఆ ఒక లాయర్తో కాగితం రాపించుకునేటప్పుడు కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు ఆ బాబు 500 ఇచ్చి కాగితం రాపించే ఆ ఎల్లూరు బాబు రాపించి ఆమె కాగితం వేస్తే ఆ రోజు ఇంకేమనుకున్నాను ఇంటికి వచ్చింది ఆ రోజు ఉన్నది నాకు అడగని నాతో నా వేస్తానికి ముద్ర అనలే ఆ ట్రాఫిక్ తీయలేదు పొద్దుగాలు లేచింది దెబ్బదవ తయారైతుంటే ఎడుక ఉండం మీ రోజు హైదరాబాద్ ఎందుకు వెళ్ళిపోతున్నాడు లేదు కొల్లాపూర్ పోతున్నాట ఎందుకంటే సార్ రేపు కేసు కొట్టేస్తాడంట మాట్లాడాలి అన్నది. అవునా సరేలే కేసు కొట్టేస్తే మనకు అంతకంటే ఏం కావాలి సరేలే పోమ్మా అని చెప్పిన కేసు కొట్టేశాడని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఏమేమి ఉన్నాయి కాగితాలు మనకైతే కాగితాల గురించి తెలియదు అవన్నీ తీసుకొని పోయింది. పోయేటప్పుడు మా చిన్నబాబు కొన్ని చింటూ అన్నారు కొల్లాపూర్ రా అన్నదంట వాళ్ళు లేచి మొంగాడుకో సాంతి రెడీ మమ్మీ 200 అంటే ఎందుకు రా 200 అంటే కొల్లాపూర్ పోతా అంటే ఎందుకు అక్క రమ్మన్నదండి అక్క ఎందుకు రమ్మది రా నిన్ను అంటే ఊకినే రమ్మన్నదంట వాళ్ళు కూడా క్లారిట్ గా చెప్పలేదు. ఆడికి పోయిన తర్వాత విని పెట్టుకొని అంటే అక్క మళ్ళీ మమ్మీ ఏమంటుంది ఏమంటే మమ్మీకి చెప్పుకోక మమ్మీకి చెప్తేనే ఒకసారి నాకు తిట్టింది సీరియస్ అయింది నువ్వేం చెప్పుకోక ఎట్లా మమ్మీకి ఒప్పించే ప్రయత్నం చేద్దామని అన్నంట. ఓకే సరే అని వీళ్ళిద్దరు కలిసింది ఇంకో మా అన్న కొడుకుంటాడు వెంకటేశ్వర ఆ పిల్లని ఫోన్లో పిలుచుకున్నది మా వదిన పిలుచుకున్నా ఆడ మనిషి కావాలని ఆమె వీళ్ళందరూ కలిసి వేసింది ఏకంగా నామినేషన్ వేసేసారు మీకు వేసిన తర్వాత చెప్పారు మీకు వీళ్ళు చెప్పలే నాకు అప్పుడు మేము కొల్లాపూర్ రానే లేదు ఆమె వచ్చే ఆమె ఇంటికి రావచ్చు రాకముందుకే సెల్లులో చూపెడుతున్నారు పిల్లలు తిననికి వచ్చారు పిల్లలు ఆంటీ బరెలకు నామినేషన్ వేసింది అంట బరెలకు నామినేషన్ అంటే ఎవరు చెప్తారు రా మీకు అంటే గోంట అని చూపిస్తే అట్లా ఇట్లా మాట్లాడుతుంది నామినేషన్ వేసినట అమ్మా బిడ్డ ఎట్లా వేసింది అని నాకు భయం అయింది ఇంకా టెన్షన్ గా నామినేషన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పింది? ఏం చెప్పలేదు మాట్లాడలే ఇంకా నా దగ్గర గమనం ఏంది కూర్చున్నది ఇంకా మొంగాడుకున్నది ఇంకా తింటుంది తిన్నాంత చెప్పి ఏమన్నా ఏమనలే తర్వాత వచ్చినాక ఎందుకమ్మా నామినేషన్ చేసినాం అంట అంటే నీకు తెలియదు అన్నది నేను చెప్పిన కూర్చోబెట్టుకొని ఇంకా బాగా కొంచెం కోపం అయితే తిట్టిన అనమాట నీకు తెలియదు ఎందుకు మనం ఎంత ఎవరైనా వస్తారనుకో ఒక డబ్బా నీళ్ళు కొని వాళ్ళకి ఇచ్చే కెపాసిటీ మాకు లేదు అన్నప్పుడు నువ్వు నామినేషన్ వేయడం ఏంది ఒక వార్డ్ నెంబర్ కాదు ఓ సర్పంచ్ కాదు నువ్వు ఎమ్మెల్యే కంటే నువ్వు ఒకసారి ఏంది ఎన్ని ఊర్లు మెయింటైన్ చేయాలి నీకెవరు వేస్తారు పెద్ద పెద్ద నాయకులు పైసలు పోసి ఇప్పుడు ఇట్లా కట్టలు పడేస్తేనే డబ్బులతో కూడుకున్న పని కోట్లలో పని అది అన్ని డబ్బులు తీసుకున్నాక అక్కడ పోయినాక ఎవరికేసారు కూడా నమ్మకం లేదు అసలు
ఇట్లాంటి దానికి ఇవకి ఎవరేస్తారు ఈ రోజు ముందుకున్నా నేనున్నా నేను నా తర్వాత ముందుకు దాయినాక ఎవరుండవు అప్పుడు ఏం చెప్పింది ఎందుకమ్మా మనకు అన్నప్పుడు ఏం చెప్పింది ఏం చెప్పి నేను అన్నది ఎవరు లేరు నాకని అనవకు నాయనకి ఇలా నిరుద్యోగులు మస్తు ఉన్నారు నేనే అని కాదు నేను జాబ్ కోల్పోయినా నా మీద కేసులు అయినా నేను మస్తు బాధపడి ఉన్నా నేను ఎంతసేపు ఉన్నా నేను వేయాలనిపించింది నేను ఇష్టం మామీ నీకు ఏం బాధ పడాల్సిన అవసరం లేదు నీకేం భయం అనేదే లేదు అని అన్నా నిరుద్యోగ పక్షాన నిలబడి పోరాడతా నేను పోరాడతా నా ఏమో ఇంకొకటి ఏంటంటే నీ మాట ఎవరైనా గమ్ము నువ్వు అని చెప్పాను నేను ఇప్పుడు గమ్మునుకు అంటున్నా నాయనకి ఎందుకు మీ అమ్మాయి అంత ధైర్యంగా నామినేషన్ చేసి ప్రజల కోసం ఎవరైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళ పక్షాన నేను పోరాడతానని చెప్పినప్పుడు మీరు ప్రోత్సహించాలి కదా భయం అంటే ఎవరు ఏం చేస్తారు అది ఇప్పుడు మాకు ఎనక సపోర్ట్ లేదు మేము ఆ ఇద్దరు పిల్లలు నేను ఒకదాని దాకాల ముగ్గురు పిల్లలను ఇట్లాంటివి జరిగితే నాకు బాధ అనిపిస్తాయి నా పిల్లల కోసం ఎంత కష్టపడి దాక్కుంటా ఏం జరిగితే నాకు ఎట్లా ఉంటుంది అందుకని ఈమెను వద్దా అని చెప్పినా కూడా చెప్తే సరేలే అని అన్నది మళ్ళీ తర్వాత కొద్దిసేపు బాధపడింది ఏడ్చింది ఇంకా ఉద్గాలు లేచింది వెళ్ళిపోయింది ఇంకా నేనేమనుకున్నాంటే ఇప్పుడు ఇంకా తిట్టినా వినేటట్టు లేదు కొంచెం ఊరికి వెళ్ళిపోయి ఆ రోజు ఉన్నది పొద్దుగాలు తయారైంది హైదరాబాద్ వెళ్ళిపోతాడు నేను అమ్మా ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి బెదిరింపులు వస్తున్నాయి అంట కదా నిజమేనా ఆమెకి ఎవరి అంటే ఏం బెదిరించడం ఏం లేదు ఆమె బెదిరించడం అంటే ఆమె మాకి ఆమె ఫోన్లో ఏం బెదిరిస్తున్నారో నాకైతే తెలియదు ఇంకా అయితే మా కాడ వచ్చి అయితే ఎవరేం బెదిరియలేదు ఇక్కడికైతే ఎవరు రాలేదు ఎవరు రాలేదు కాకపోతే ఈ పార్టీ అని ఆ పార్టీ అని ఏ పార్టీ అని కాదు వాళ్ళందరూ వచ్చి నీకు ఏదో సానుభూతిగా పది ఓట్లు పడతాయి నీకెందుకు నువ్వు డ్రా చేసుకో నువ్వు డ్రా చేసుకొని చాలా మంది అడిగారు ఏమి ఉండి ఏమంటే నేను డ్రా చేసుకోవాలని నేను వేయలేదు నేను డ్రా అయితే చేసుకోను నాకు పవిత్రంగా అంటే నేను ఒక రూపాయి పెట్టకుండా అందరిని అడుగుతున్నాను కాబట్టి నాకు పది ఓట్లు వేసినా నాది అనేది ఒక సంతోషం నా ఇంకా పది మంది ఉన్నారు అని సంతోషిస్తానే కానీ నేను అయితే డ్రా చేసుకున్నాను చెప్పింది ఎవరు వచ్చి అడిగినా ఓకే ఇప్పుడు గ్రామ గ్రామంలో తిరుగుతున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది బరిలోకి వస్తుంటే ప్రచారానికి ప్రసంగాలు కూడా మేము చూస్తున్నాం మీడియాలో వస్తున్నాయి ఏమంటున్నారు ప్రజలు ఏమంటున్నారు ఊళ్ళలో అప్పుడు నాకు రాంగ్ అనిపిస్తుంది ఇప్పుడు వేసి అట్లా అంటుంటే పిల్లలందరూ అనిపిస్తుంటే ఇది కరెక్ట్ ఏమో నేనే వద్దన్న కదా అని నేనే ఆమె కూడా ఏమంటుంది నువ్వు ఒకసారి నేను చేయడం తప్పని నువ్వు నన్ను తిడుతున్నావు కదా ఒకసారి నేను చేసిందే రైట్ అని నువ్వు అనుకుంటావు అన్నది అంటే తర్వాత అనిపించింది అందుకే అన్నది ఏమో ఇప్పుడు అందరు పిల్లలు మేమున్నాం మేము సార్ అందరు సమాజంలో అందరి నోట్లో ఉంది అది కాకపోతే వాళ్ళు అనలేదు ఇవన్నది కానీ ఇవన్నీ బయటపడింది అనకుండా అందరు లోపల ఉన్నారు అది ఒక్కటంటే మేము ధైర్యం చేసి బయటకు అన్నది కానీ ఇవందరి దృష్టిలో కనిపించింది వాళ్ళు అనలేదుగా ఇప్పుడు అడుగు ప్రతి ఒక్కరు అంటారు సాటుకోయినా కాదు అంటే ముందర అనలేరు అదే ముందర అనేసింది అనమాట ఈ మనసు ఎటువంటిది అంటే ఏదన్నా ఉన్నది అనుకో ఎందుకులే అని అనదు వాళ్ళు ఏమనగాని శత్రువు అనగాని మిత్రం అనేది మాట అనేస్తుంది అంతే ఇంకా నేను వస్తువు సార్లు చెప్పి లేదు కానీ అట్లాంటి ఉండవు ఉద్యోగాలు ఉన్నా మనసులో పెట్టుకోవాలి కానీ అవి ఇవి అనవద్దు అంటే నాకు అలాంటి అలవాటు లేదు అనేస్తాను అట్లాంటి మెంటాలిటీ అనేది అట్లా వేసి చాలా మంది ఎందుకు మేముండవు 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 అంటే నాకు మంచి స్పందన వస్తుంది ప్రజల నుంచి కూడా ఇప్పుడు ఎక్కడ పోయినా సపోర్ట్ ఉంది పిల్లలు కూడా బాగా నిలబడుతుండ్రు అందరు ఊర్లలో కూడా కరెక్ట్ నువ్వు చేసిన పని నువ్వు గెలిచినా గెలవకపోయినా ఇప్పుడు ఎవరైనా గెలుకోక నువ్వు గెలవాలని ఒక మెసేజ్ అయితే పంపించారు బరిలక నిరుద్యోగం ఉంది యువత చాలా ఇబ్బందులు పడుతుంది అని చెప్పి ఆ మెసేజ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళింది ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఒక ఆలోచనలో పడ్డారు బరిలక ఒక మంచి ఫేమ్ వస్తుంది ప్రజలందరూ కూడా మంచి స్పందన చూపిస్తున్నారని సో ఇప్పుడు ఇంకా ఒకవేళ ఎమ్మెల్యే అయితే అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత మీ నియోజకవర్గానికి మీ ఊరికి ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఆమె అనుకున్నది అదే ఆమె ఏమని చెప్పింది నాకు నువ్వెందుకు నువ్వేం అడుగుతావు అంటే నేను గెలవకుండా నా వెనుక 10 మంది విద్యార్థులు వస్తే ఇంకా ఎవరైనా గెలుకోక ఏ పార్టీకి గెలవని ఏ సర్వలైనా గెలవని అయితే నా వెనుక 10 మంది వస్తే మాకు ఇక్కడ మంచి కాలేజీలు కావాలి అంటే నాకు చదువుకోవాలని ఉంది చదివితే నేను కెపాసిటీ నీకుంది అంటే నా లేక ఇంకొకరు బాధపడి ఇంకో మంది ఉండరు అట్లా చదవలేక దూరం పోలేక కూడా చదువు బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు అందుకని నేను ఫస్ట్ కాలేజీలు కట్టేయాలి మంచి కాలేజీలు కట్టేయాలి స్కూళ్ళు అన్ని ఇక్కడ మంచిగా చూడాలి ఎక్కడెక్కడ ఉన్నది 2 హాస్పిటల్ మంచిగా కట్టేయాలి ఇక్కడ హాస్పిటల్ ఉన్న సీకర్ పొద్దుకింది అంటే ఎవరు ఆడుకో ఈడుకో అంటారు నార్కన్లు అయితే పర్వాలేదు బాగానే ఉంది హాస్పిటల్ అయితే కానీ ఎక్కువ సీరియస్లు ఉంటే ఇక్కడ కాదంటారు ఇంకంతా కొల్హాపూర్లో ఒక గవర్నమెంట్ ఉంది అక్కడ కూడా అంతంతలనే ఉంది ఒక నార్కన్లో తప్ప హాస్పిటల్ ఏడైనా అంతంతల అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి ఇంకేమవుతారు అని ఆమె బాగా ఆలోచించింది ఓకే అన్ని ఆలోచించి ఒక హాస్పిటల్ ఈ పిల్లల విద్యార్థుల గురించి మాలాంటి బీదోళ్ళ గురించి అట్లాంటివి బాగా తీసుకోవాలని ఆమె ఫిక్స్ అయిపోయింది ఓకే ఇక నేను గట్టిగా అంటే నేను ఎక్కడ బాధపడతానో అని లోపల కుమ్ములుకొని ఆ రోజు తర్వాత నేను ఏమనుకున్నా ఆమె ఫోన్ 4 రోజులు ఉంటే ఆమెకి ఏదో ఒప్పగించి డ్రా చేయాలని మొత్తంలో నేనైతే డిసైడ్ అయినా వెళ్ళక చెప్పుకుంటూ వచ్చిన అది ఇది అని చెప్పుకుంటూ వచ్చిన చెప్పుకుంటే కూడా ఆమె వినలేదు వాళ్ళకి పోయి వాళ్ళ సార్ వాళ్ళతో చెప్పిందే వాళ్ళ సార్ వాళ్ళు నచ్చ చెప్పిండ్రు సాయంత్రం 8 వరకు చేస్తుందమ్మా ప్రచారం
ఇంటికొచ్చేసరికి ఏ సమయం అయ్యింది? 7 అయితది, 7 నా 7 7:30 7 7 ఇంటికి వచ్చి ఇక్కడే భోజనం చేస్తదా? ఆ ఇక్కనే ఇక్కనే వండు. ఇక్కడే భోజనం చేస్తారు, ఇక్కడే పడుకుంటారు. ఉదయం 8 ఇంటికి లేస్తారు మళ్ళీ. అప్పుడు అంటే ఇంకా లేట్ గా 6 ఇంటికి అట్లా లేసం, ప్రచారం ఉంది కాబట్టి 5 ఇంటికి లేస్తాం. 5 ఇంటికి లేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ప్రచారంలో వెళ్ళిపోతా ఉంటారు. ఓకే, అంటే మీ ఊళ్ళో మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ గ్రామ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? బర్రెలకు పోటీ చేస్తుంది కదా. ఏంటి మా ఊరు వాళ్ళు కూడా ఏమంటున్నారు, బాగేసింది అందరు, మా ఊరు మా పిల్లలు కూడా చదువుకుని అంత వెనకబడి ఉన్నారు కాబట్టి, మా దాంట్లో కూడా సగం మంది లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈమె ఒక్కతే అడిగింది అంటే గ్రేట్ గా మంచిగానే అడిగింది. ఈమెతో పాటు అడుగుతున్నారు మా పిల్లలు, మగ పిల్లలు ఉన్నా ధైర్యం చేసి బయటకు అనలేకపోయారు, ఆడపిల్ల ఉన్నా గట్టిగా అన్నది అంటే చాలా అని అంత మా ఊరు కూడా బాగా సంతోషపడుతున్నారు. ఫోన్లు చేస్తారు, మా కాడ వస్తారు, నాకే చెప్తారు నువ్వేం ధైర్యంగా ఉండు, నువ్వేం అట్లా ఇట్లా ఏమన్నా ఒక సిరిసను సిరిస చేయడం కరెక్ట్. ఆమె ధైర్యంగానే ఉంది, మీకే ధైర్యం లేదు? నాకే ధైర్యం, ఎందుకంటే ఇట్లాంటి గొడవలు వస్తాయని నేను తట్టుకోలేకపోతున్నాను. ధైర్యంగా నిలబడి ముందుకు పోతుంది, అంతా మంచి జరగాలని కోరుకుందాం అమ్మా. థ్యాంక్ యూ.